హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు కేపీ రేణుకా వ్లాగ్స్. కేఎఫ్సీ స్టైల్లో మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా వస్తుందో ఒకసారి చూసేద్దామండి. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి ఆఫ్లో తీసుకున్నానండి ఆలూస్ని. ఆ ఆలూస్ని ఉన్న పొట్టు మొత్తం తీసేస్తున్నాను షాక్తోని. మీ కాడ కట్టర్ ఉంటే కట్టరితోనే తీయొచ్చు, ఇలా తీయొచ్చు అండి. మనకు మొత్తానికి అయితే ఇలా పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసిన ఆలూస్ని మనం వాటిని ముక్కలుగా చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా, మరీ మందం కాకుండా ఒక మాదిరి చేసుకోవాలండి. మొత్తానికి అయితే మనం బల్బం సైజ్ ఉంటుంది కదండి, ఆ బల్బం సైజులో కట్ చేసుకోవాలి. అంటే పొడవు కాదు, మందం అట్లా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. కట్ చేసిన ఆలూస్ని వచ్చేసి ఇట్లా నీళ్లు పోసుకొని వాటిని నీట్గా కడగాలండి. ఇలా కడగడం వల్ల వాటి మీద ఉన్న పొట్టల్లో పోయి మనకు చూడండి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది. అంటే వైట్ కలర్ కానొస్తుందండి, అలా కానొస్తుంది. అలా వచ్చినప్పుడు మనకు దాని ఉన్న డస్ట్ ఏమన్నా ఉండేది కూడా మొత్తం పోతుంది. చూడడానికి ఆలు అనేది బాగా వైట్కి కానొస్తుంది. ఇలా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని వాటి మీద ఇలా ఆలోచనని వేసి దీనికి తేమల్లో పోయేటట్లు చూసుకోవాలండి. తేమల్లో ఆరిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక సర్వ పెట్టేసి వాటిలో నీళ్ళు పోసి ఇప్పుడు ఆరబెట్టిన ఆలూస్ని ఇందులో వేసి ఉడికియాలండి. ఎక్కువ శాతం ఉడికియకూడదు, ఒక 75% ఉడికించుకోవాలి. అంటే మనం ఇట్లా చిదిమినా అవి ఎక్కువ అనేది మెత్త కాకూడదు. అలా మెత్తగా అయితే మనకు అవి అనేది బాగుండవండి. ఇలా వేసిన తర్వాత మనకి కొంచెం ఉడికితేనే పైన అది పొంగులా కనపడుతుందండి. ఆలూస్ని అనేది వేసిన తర్వాత ఎక్కువసేపు కలపకూడదండి, కలిపితే చిదిమిపోతాయి. అలా చిదిమిపోవడం వల్ల మనకు అనేది ఇవి ముక్కలు ముక్కలు చేసాం కదా, అవి అలానే రావు. ఇలా చూసుకోవాలండి అవి ఉడికినాయా లేదా అనేసి. ఎక్కువ శాతం ఉడకకూడదు. నేను ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అది చెదిమిపోయింది. అంత స్మూత్గా అయితే ఎక్కలేదండి, అది ఇంకా గట్టిగానే ఉంది. కానీ పర్ఫెక్ట్ సరిపోతుందండి దానికైతే. వీటిని జాలగంటతో కానీ బొర్రెల గిన్నెతో కానీ నీళ్ళని సపరేట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ బొర్రెల గిన్నెలో చేసి సపరేట్ చేశాను. ఇలా చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ముందు. అలా తీసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో మనం చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని వాటర్ లేకుండా మొత్తం చూసుకోవాలి. మొత్తం క్లాత్తో అంటే అనేది వాటి మొత్తం పీల్చేసుకుంటుంది. అలా పిలిచికిన వాటిని బాణి పెట్టి ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి కాల్చాలండి. ఇందాక మీకు అక్కడ చూపెట్టాను కదండి, గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అది మెత్తగా అయిపోయింది అనేసి. అలా ఏం కాలేదని ఇంకోసారి మీకు చూపిస్తున్నానండి. అలా ఇప్పుడు మనం నూనె కాయిందా లేదా అని ఒకటి వేసుకోవాలండి. ఒకటి వేసుకోకుండా కొంచెమైనా దాన్ని వేసుకోవచ్చు. ఇలా వేసినాక తేలిందంటే మనకి నూనె కాయింది అనేసి. ఇలా అన్ని మనకి ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ అలా వేసుకొని కాల్చాలండి. అంటే వడియాలలాగా అద్దేయాలి. మనం ఇలా ఆలూస్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కలపకూడదండి. జస్ట్ ఒక 2 టైమ్స్ అలా కలిపేసి దాన్ని విడిచిపెట్టేయాలి. అదే పని కలుపుతూ ఉంటే అవి అనేది విరిగిపోతాయి. నేను ఒక 2 టైమ్స్ అనేసి అని వాటిని అలానే విడిచిపెట్టేసాను. నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతాయి కదండి, ఎందుకంటే ఒక్కొక్కరి ఊరికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. అలా మా ఊరికి ఇలా లాంగ్వేజ్ ఉందండి. ఇలా మనం కాల్చిన తర్వాత వీటిని గోల్డెన్ కలర్లో వచ్చేటట్లు చూసుకోవాలండి. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ రాకూడదు, లైట్గా ఉండాలి. ఇలా లైట్గా ఉన్న వాటిని తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసేటప్పుడు కానీ బజ్జీలు కానీ వడియాలు కానీ ఎంపడే తీసి పక్కకి వేయకట్టి అలా చేయడం వల్ల నూనె అనేది కింద గారుతుంది, వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా కాసేపు దాంట్లోనే పెడితే నూనె అలా దాంట్లోనే మునిగిపోతుంది. ఇప్పుడు కాల్చిన వాటిని కూడా ఇట్లా ప్లేట్లో చేసుకొని చల్లగా చేయాలి. చల్లగా చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆయిల్ని వేడి చేసుకొని ఇప్పుడు ఇందాక కాల్చి పెట్టుకున్న వాటిని ఇప్పుడు దీంట్లో చేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇదేనండి కేఎఫ్సీ వాళ్ళు ఫాలో చేసే ట్రిక్ అండి. ఇది కూడా నేను కొన్ని వీడియోలో చూసి తెలుసుకున్నాను. నేను అవి క్రిస్పీగా రావాలని ఒకసారి ట్రై చేశాను, కానీ అంత రాలేదండి. అంటే నేను ఒకటేసారి ఫ్రై చేశాను, సెకండ్ టైం ఫ్రై చేయలేదు. అందుకనేసి ఇప్పుడు నేను తెలుసుకొని సెకండ్ టైం కూడా ఫ్రై చేశాను. అందుకే అండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తేనే తెలుసుకుంటాం కదా, అందుకే ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు వచ్చేసి ఆలు బాగా డీప్గా ఫ్రై చేయాలండి. అంటే బాగా టిక్కు గోల్డ్ కలర్ రావాలి. అంటే ఎక్కువ మాడగొట్టకండి, ఎక్కువ రెడ్ కలర్ తేవాకండి. మామూలు గోల్డ్ కర్రీ ఎలా ఉంటుందో అలా తెచ్చుకోండి, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇప్పుడు మనకి వచ్చేసి రెడీ అయిపోయినాయండి. వీటిని ఒక న్యూస్ పేపర్లోకి తీసేసుకోవాలండి. న్యూస్ పేపర్లో వేయడం వల్ల ఆయిల్ మొత్తం పేపర్ పీల్చేస్తుంది. నేను 1/2 కిలో తీసుకొని చేస్తే ఇన్ని అయినాయి, ఎన్నో అవుతాయి అనుకున్నాను, కానీ ఒక బాస్ కూడా కాలేదు. ఇప్పుడు మనం పక్క పెట్టుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా వేసి కలుపుకోవాలండి. నేనైతే అవి రెండే లేదు, జస్ట్ ఉప్పు కారం ఒకటి వేసాను, కానీ అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. వీటిలోకి కాంబినేషన్ వచ్చేసి టమాటో సాస్ చుక్కర్ ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ చూడండి, ఇలాంటి ఉంటే బాగా శుద్ధం వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు మనకి ఇవన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయినాయని అర్థం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.